ప్రముఖ హాస్య నటుడు నవ్వుల నల్లబాలు కెరియర్ ముగిసింది. హాస్య నటుడిగా అతి తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన వేణుమాధవ్ అకాల మృతి హాస్య ప్రేమికుల హృదయాల్లో విషాదం నింపింది. హాస్య నటుడిగా కథానాయకుడిగా 400 పైగా చిత్రాల్లో నటించిన వేణుమాధవ్ లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. వేణుమాధవ్ ఇక లేరు అన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించిన వేణుమాధవ్ అతి తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. సెప్టెంబర్ 28, 1968లో కోదాడలో జన్మించిన వేణుమాధవ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1997లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో సంప్రదాయం చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హంగామా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. హాస్యనటుడిగా కథానాయకుడిగా 400 చిత్రాల్లో నటించిన ప్రేక్షకుల హృదయాల్లో నవ్వుల రారాజుగా నిలిచిపోయారు. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. హాస్యనటుడు నల్లబాలు ఇక లేరు అన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ ఈ నెల 6వ తేదీన యశోద హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్ను మూశారు. వేణుమాధవ్ అకాల మృతికి సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు, తెలుగు సినీ హాస్య ప్రేమికులు అశ్రునివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.